హాయ్ అండి, వెల్కమ్ టు కలగూర గంప. ఈరోజు మీకు నేను మల్లెపందిరి మల్లె చెట్లు ఎలా పెంచుకోవచ్చు, చిన్న ప్లేస్ ఉన్నా సరే దాన్ని మంచిగా పెద్దగా ఎలా పెంచుకోవచ్చు, ఒక దానికి సంబంధించి నేను ఒకటి స్టాండ్ లాగా డిజైన్ చేసి చేసుకున్నాను అన్నమాట. సో అదేంటంటే మామూలుగా నేలపైన అంటే పెట్టుకోవచ్చు చేసుకోవచ్చు, బట్ అక్కడ కూడా ఒక ప్రాబ్లం వస్తుంది, పందిరి వేస్తారు జనరల్గా అందరూ. ఆ పందిరి మీద ఏంటంటే మళ్ళీ పైన ఉన్న పూలు మనకు అందవు. సో అప్పుడు ఏంటంటే చచ్చినట్టు మళ్ళీ మనం ఒక స్టూల్ వేసుకొని ఎక్కాలి, ఎవరో దింపేయాలి లేదంటే హెల్ప్ చేయాలి, ఇదంతా ప్రాసెస్ ఉంటుంది కదా. సో ఇట్లా ఉండొద్దు, నాకు ఈ ప్రాబ్లం రావద్దు అనేసి ఏం చేశానంటే ఒక చిన్న స్టాండ్ లాగా సపరేట్గా నేనే కొన్ని నెట్లో చూసి అట్లా చేసుకొని, నా కన్వీనియంట్గా ఇల్లు కన్స్ట్రక్షన్ టైంలో వర్క్ జరుగుతున్నప్పుడు ఫ్యాబ్రికేటర్ ఉంటారు కదా, ఫ్యాబ్రికేటర్ అంటే మామూలుగా వాళ్ళతో చేయించాను. సో మీకు సపరేట్గా కాకుండా మీ ఇంటి చుట్టుపక్కల ఎవరైనా సరే ఇట్లా ఇంటి గేట్లు అట్లాంటి తయారు చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాకు ఇట్లా కావాలని చెప్తే ఎవరైనా మీకు ఈజీగా చేసిస్తారు. అంత వెయిట్లెస్ కూడా ఉంటుంది అన్నమాట, అందులో రాడ్ ఒకటి వస్తుంది లేదంటే పైప్ లాగా ఉండి వెయిట్లెస్ ఉంటుంది అన్నమాట. ఆ వెయిట్లెస్ చేయించుకుంటే మీరు మనము టెరస్ పైన పెట్టుకున్నా బాల్కనీలో పెట్టుకున్నా కూడా మీకు వెయిట్ ఉండదు, సేమ్ టైం మనకు ఎట్లా కావాలిస్తే అట్లా మల్లె పందిరి పెంచుకోవచ్చు అన్నమాట. సో అట్లాంటి మోడల్ ఒకటి ఫస్ట్ నేను చూపిస్తాను, మిగతాది నేను 4 మల్లె పందిర్లు చేయించుకున్నా మొత్తము. ఎంత బాగా పూలు వచ్చాయి, ఎంత కన్వీనియంట్గా పెంచాను, తెంపుకోవడానికి ఈజీగా వచ్చేటట్టు పెంచాను నేను చూపిస్తాను ఈరోజు మీకు. ఇదిగోండి, ఇదొకటి వెరైటీ కాగడ మల్లెలు, కొంచెం రీసెంట్గా పెట్టాను ఈ మొక్క. సో ఇది కూడా ఏంటంటే ట్రిమ్ చేసుకుంటేనేమో మనకు అక్కడే పెరుగుతుంది, లేదు వదిలేసి కొమ్మలు పైదాకా రావాలా కొంచెం హైట్ లాగా రావాలంటే మనకు కన్వీనియంట్గా పెంచుకోవచ్చు. సో ఇది అన్నమాట డిజైన్, మధ్యలో ఒక జస్ట్ పైపు, ఇది కూడా వెయిట్లెస్ పైపే. సో ఇవి ఎక్కువ కావాల్సి ఎక్కువ లేదంటే దీనికి సపోర్ట్గా 2-3 సరిపోతాయి, అంటే ఇట్లా ప్లస్ షేప్లో ఒకటి సపోర్ట్గా సరిపోతుంది. ఇది మనకు ఎన్ని కావాల్సి అన్ని పెట్టుకోవచ్చు. నేనైతే వీలున్నంత వరకు ఇది ఒకటి చిన్న ఉంది, మిగతా ఏంటంటే నేను ఇలా చేయిబెట్టి చూసి ఓహో ఈ హైట్ వరకు అయితే నేను తెంపుకోవచ్చు కన్వీనియంట్ కానీ అన్నీ ఆ హైట్లో చేయించుకున్నాను నేను. సో పెంచు దీని ఏంటంటే ఎక్కడికక్కడ మనం ట్రిమ్ చేసుకోవచ్చు, ఇంతే పెంచుకోవచ్చు. మామూలుగా ఇప్పుడు టెర్రస్ పైన ఏం చేయవచ్చు అంటే మనము ఒక పెద్ద ప్లాస్టిక్ ఉండి అది వెయిట్లెస్ ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. దానికి ఏంటంటే ఇలా పైప్ ఒకటి ఇలా స్టాండ్ చేయించామనుకోండి, అదే కుండీలో దీన్ని కూర్చోబెట్టాను, కూర్చోబెట్టేసి ఇంకా కింద కొంచెము అంటే ఇసుక గులకరాళ్ళు వేసామనుకోండి, కింద మనం నీళ్లు పోసినా కూడా టెర్రస్ పైకి ఎర్రమట్టి రాకుండా ఉంటుంది. ఆ ఇసుక గులకరాళ్ళు వేసేసి దానిపైన వెయిట్లెస్ ఆయిల్ అంటే మామూలుగా మనం వర్మి కంపోజ్డ్ అండ్ కోకోపిట్ ఎక్కువ వాడి కొంచెం ఎర్రమట్టి వాడేసి ఆ మిక్సింగ్ ఇది పెట్టాక దాని నిండా అది నింపేసేయాలి. సో అదే మట్టిలో మనం మళ్ళీ మొక్కను పెట్టేసుకోవచ్చు, కుండి పెద్ద సైజు తీసుకున్నా కూడా ఏమవ్వదు. పెట్టేసుకున్నప్పుడు ఇది ఇంతే పెరుగుతుంది, ఇంకా కన్వీనియంట్గా ఇక్కడ పెరుగుతుంది, సీజన్ అయిపోగానే ట్రిమ్ చేసేసుకోవచ్చు మనం. ఇదిగోండి ఇవి సన్నజాజులు వీరజాజులు అంటారు కదా, ఇదన్నమాట. ఇది ఎలాగంటే నేను మీకు చూపిస్తాను, ఇదిగో స్టాండ్ ఇలా చేపించాను నేను, 1, 2, 3 ఇలా పెట్టించాను, దీనికి 4 ఉన్నాయి. దీనికి స్టెప్స్ వైజ్గా చూడండి, 1, 2, 3, 4 అయితే దీనిపైన ఒక ఇంకొక స్టాండ్ ఇట్లా పెద్దగా పెట్టిస్తే మరింత కన్వీనియంట్గా ఉంటుంది. కాకపోతే ఎంత ఉన్నా సరే ఇది చూడండి కంప్లీట్గా నేను పూల చెట్లన్నీ చెట్లకున్న పూలన్నీ
ఇలా తెంపుకుంటాను అనమాట. ఎన్ని పూసినా కూడా ఎవరు హెల్ప్ లేకుండా తెంపుకోవచ్చు మనము. సో సీజన్ అయిపోయాక మొత్తం ట్రిమ్ చేస్తాను, మళ్ళీ ఇంతే పెరుగుతుంది, ఇలాగే పూలు వచ్చేస్తాయి. సో మీ టెర్రస్ పైన కూడా మీరు ఇట్లనే పెట్టుకుంటే ఏమున్నా కూడా మీకు మీకు ఏ షేప్లో కావాలో ఆ షేప్లో కట్ చేసుకొని, మీకు ఎంత హైట్లో కావాలో అంత ఉంచేసుకొని కట్ చేసుకొని, ఇంతే ప్లేస్ మీకు. జస్ట్ నాకు తెలిసి ఇది 4x4 ఆ ప్లేస్ వరకే పెరిగింది ఇది. మీకు ఇంత ప్లేస్లోనే మీరు పెంచుకోవచ్చు, మీకు ఎంత కావాలో అంత పెంచుకోవచ్చు అన్నట్టు. మొత్తం పూలు మాత్రం ఎవరి హెల్ప్ లేకుండా స్టూల్ వేసుకోకుండా ఇలా తెంపేసుకోవచ్చు మనం. ఇదొకటి. ఇంకొకటి వచ్చేసి మీకు పక్కన ఇది, ఈ వెరైటీ యాక్చువల్గా మీకు మనకు సమ్మర్లో వస్తుంది. కాకపోతే నేను ఏం చెప్పాను కదా ఇందాక, అన్నీ ఎనీ సీజన్ ఫ్లవరింగ్ కాగానే కట్ చేసేస్తాను, లేదంటే సేమ్ సీజన్లో అయితే మాత్రం ఇలా ఆకులన్నీ తీపిచ్చేసేస్తే ఇలా వచ్చేస్తుంది అనమాట. ఇదిగోండి ఈ వెరైటీ ఉంది కదా, ఇది యాక్చువల్గా ఇప్పుడు కాకుండా సమ్మర్లో బాగా వస్తుంది ఇది. ఇది యాక్చువల్లీ దీనికి ఈ సీజన్లో ఇది 4వ ఖాత, ఎందుకంటే మొత్తము ఖాత అయిపోగానే నేను మొత్తం ఇది ఆకులన్నీ ఇలా తీపిచ్చేసిస్తుంది అనమాట. తీపిచ్చినప్పుడు మళ్ళీ చిగురు వచ్చి మళ్ళీ ఎంబడి ఇట్లా వచ్చేస్తుంది ఇది. యాక్చువల్గా ఎప్పుడు తీసుకుంటా ఉంటే ఇయర్ మొత్తం కనీసం ఇన్నన్న పూలు వెళ్తాయి, మన సీజన్గా మాత్రం ఇన్న వెళ్తాయి ఇవి, బట్ అన్సీజన్లో కూడా ఇన్ని పూలన్నీ వెళ్తాయి. సో చూడండి ఇంతే హైటు, నాకు ఎంత కావాలో అంతే హైటు. యాక్చువల్ ఇంకొకటి ఏంటంటే కింద ఒక రాయి కూడా వేసుకున్నాను నేను, సో కొంచెం ఉన్న ఇలా ఎక్కేసేచ్చు అనేసి కొంచెం హైట్లో ఒక రాయి కూడా వేసి పెట్టుకున్నాను నేను. ఇప్పుడైతే రాయి మీద నిలబడలేదు నేను, అటువైపు ఉంది అనుకుంటా రాయి. సో ఇది ఒక వెరైటీ. ఇందులో కూడా ఇక్కడ ఇది ఒకటి చూడండి, ఇది యాక్చువల్గా ఎలాగంటే మనకు ఆల్మోస్ట్ చిన్న గులాబీ పువ్వు అంత సైజు వస్తుంది మల్లెపూలు ఇవి. ఒక 5-6 పూస్తే చాలు, అంత స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది. బట్ ఈ సమ్మర్లో బాగా వచ్చినండే, ఇప్పుడు లేదు దీనికి. చాలా బాగుంటుంది ఈ ఫ్లవర్, ఆల్మోస్ట్ చిన్న గులాబీ పువ్వు అంత సైజే ఉంటుంది. ఇంతకు ఉంటుంది దొంతు మల్లె అంటారో ఏమో మరి, దీన్ని అలా వచ్చేది ఇది. ఇదిగోండి ఇది చాలా నాకు చాలా 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 ఇష్టమైన చెమేలి. సో చాలా స్మెల్ ఉంటుంది, బట్ మనము మొగ్గలు ఉన్నప్పుడే కోసి పెట్టేసుకొని తలలో ఇట్లా మెల్లగా విప్పుతున్నప్పుడు చాలా బాగుంటుంది ఇది. సో ఇది కూడా అంతేనండి, సీజన్ అయిపోగానే మొత్తం ట్రిమ్ చేసేసినా కూడా మళ్ళీ ఫ్లవరింగ్ టైంకి ఇట్లా వచ్చేసింది. అయితే లాస్ట్ టైం అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి ఏంటంటే వాటిల్లాగా ఇవి చిన్న చిన్న వచ్చిపోయి కొంచెం పొడుగు పొడుగు వస్తుంటాయి అనేసి. పైన ఇలా చూడండి మీకు, యాక్చువల్గా నేను ఈ హైట్ వరకే పెట్టించాను ఫస్ట్ పెట్టించినప్పుడు. బట్ ఇదేంటంటే పొడుగు కొమ్మలు రావడం స్టార్ట్ అయ్యింది. పొడుగు కొమ్మలు వచ్చినప్పుడు ఇంకా ఇగో ఇది నేను ఇంత పొడుగు కొమ్మ ఇక్కడ ఫ్లవరింగ్, అందుకే ఈ రింగ్ను మాత్రం నేను తర్వాత యాడ్ చేయించాను అనమాట. వాళ్ళు వెల్డింగ్ చేసేవాళ్ళు జస్ట్ అక్కడే తయారు చేసుకొచ్చి 2 నిమిషాలు మనకి దీనికి అటాచ్ చేసి వెళ్ళిపోతారు, మనం ఎంత కావాల్సినంత చేసుకోవచ్చు. సో మ్యాక్సిమం ఇక్కడ నుంచి ఇక్కడ దాకా చేయించాను, ఇక్కడికే వస్తుందని ఇంకా నా అంచనాలకు మించి అది పెరిగిపోయింది. ఈసారి పైన కూడా ఫ్లవర్ వస్తుంది, బట్ ఇది కోసం వరకు చాలా టైం పడుతుంది, సరిపోద్ది మాకు. ఇవండి ఇవి మా ఇంటి వాకిట్లో సిరిమల్లె చెట్లు. సో మీకు కూడా కన్వీనెంట్గా ఇలా చేసుకుంటే మీకు నచ్చినట్టు మీరు మీకు అసలు మీకు కావాల్సిన షేప్లో కూడా పెంచుకోవచ్చు మీరు. సో మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.